దైవం సాహస రూపేణ. ఆరాధన పద్ధతులు అనేక రకాలు. ప్రతి పద్ధతి వెనుక ఓ పవిత్ర ఆధ్యాత్మిక ప్రవృత్తి ఉంటుంది. సాటివారి కోసం చూపిన సాహసం, చేసిన త్యాగం మనిషిని దేవుడిగా నిలబెడుతుంది. ఈ భావన మేడారం జాతరలో అడుగడుగున స్ఫురిస్తుంది. పవిత్ర సంకల్పంతో 10 మంది కోసం చేసిన త్యాగం జయజయలు అందుకుంటుంది. విజయం వరించిన, వీరస్వర్గం ధరించిన ఆ మహోన్నత త్యాగం మనిషిని దేవుడిగా నిలబెడుతుంది. ఆ గాథ భావితరాల గుండె గుడిలో దీపమై ఆధ్యాత్మిక ప్రవృత్తిలో విడదీయలేని భాగమవుతుంది. అందుకే ప్రకృతి ఆరాధనకు పెద్దపీట వేసి చిటికిన వేలిపై గోవర్ధనగిరి నెత్తిన చిన్ని కృష్ణును మొదలుకుని అడవి తల్లి పరిరక్షణ కోసం అసువులు బాసిన సమ్మక్క సారలమ్మల వరకు భక్త జన హృదయాల్లో దేవతామూర్తులుగా కొలువులందుకుంటున్నారు. సంకల్ప శుద్ధితో కూడిన సాహసాన్ని మానవ సమూహాల్లో మేల్కొలుపుతున్నారు. వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడో తెలుపుడి పూసిపోదుము మెడను సైతము పూలదండలు భక్తితో అంటూ తరాలు మారినా తమ పూర్వీకుల త్యాగాలను గుర్తించుకునే సంస్కృతి ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఏదో ఒక రూపంలో కొనసాగుతోంది. తమదైన జీవనశైలి, సంస్కృతి, సాంప్రదాయాలపై దాడి జరిగినప్పుడు, మనుగడ మసిగా మారి మూలాలకు ముప్పు ఎదురైనప్పుడు ప్రాణాలను పణంగా పెట్టి అగ్ని శిఖలతోనూ అసిధారలతోనూ సై అంటూ సవాలు చేసి అమరులైన వారు దేవతామూర్తులుగా నిలిచిపోయిన ఉదంతాలు చరిత్రలో అనేకం. ఈ చరిత్ర వృక్షంలోని ఒక శాఖ ఏటూరు నాగరంలో ఎర్రగా పుష్పించింది. మేడారం జాతరగా ఖ్యాతికెక్కింది. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిన్న మొదలై వారం రోజుల పాటు కొనసాగనుంది. తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతికెక్కి 2 ఏళ్లకొకసారి జరిగే ఈ ధార్మికోత్సవంలో కొలువులు చెల్లించేందుకు సుమారు 1.5 కోటి మంది భక్తులు తరలి వస్తున్నారు. వారి రాకతో ఇప్పుడు అన్ని దారులు మేడారం వైపే. ఏటూరు నాగారం అడవుల్లో చెట్టు తల్లులకు చేతులెత్తి మొక్కడానికే, సమ్మక్క సారలమ్మలకు హారతి పట్టి కానుకలు అర్పించి కొలువులు చెల్లించడానికే. ఇందులో తెలంగాణ వాసులే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి పసివారు మొదలుకుని పండు ముసలివారి వరకు తండోపతండాలుగా వస్తున్నారు. జంపన్న వాగులో స్నానాలు చేసి వనదేవతలైన సమ్మక్క సారలమ్మలకు కానుకలు సమర్పించి అమ్మలిద్దరికీ హారతులు పట్టి నిండు మనసుతో కొలువులు చెల్లిస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక ప్రవృత్తి వెనక అడవిని అమ్మగా, అందమైన బతుకమ్మగా కొలిచే దృక్పథం ఉంది. నీడనిచ్చి బువ్వ పెట్టి పచ్చని ఆకుల చేతులతో చల్లటి గాలిని వీస్తూ గరిక పచ్చల ఒడిలో జోకొట్టి వాగుల సవ్వడితో జోలపాడి సేద తీర్చే అడవిని కొలవడమంటే అమ్మను కొలవటమే. ఆ ప్రకృతి కాపాడటమంటే కన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకోవటమే. నువ్వు నన్ను కాపాడు, నేను నిన్ను కాపాడుతాను అంటుంది అడవి తల్లి. అలాంటి తల్లిని, అక్కడ చిగురించిన గిరిజన సంస్కృతిని కాపాడటం కోసం అమరులైన వనదేవతలే సమ్మక్క సారలమ్మలు. అడవి తల్లికి ముద్దుబిడ్డలైన ప్రకృతి ప్రతిరూపాలు. ఈ సత్యాన్ని చాటి చెప్పేందుకే ఆ తల్లులు చెట్ల రూపంలో పూజలందుకుంటున్నారు. తీయని ప్రేమను, విడదీయలేని భక్తిని బెల్లం రూపంలో బంగారు కానుకగా అందుకుంటున్నారు. 8 శతాబ్దాల నాటి సమ్మక్క సారలక్కల చరిత్ర అత్యంత స్ఫూర్తిదాయకం. గిరిజన సంస్కృతి సంరక్షణ ఉద్యమానికి తలమానికం. ఆ తల్లి బిడ్డల వీరోచిత కథనం కదిలిస్తుంది, కంట తడిపెట్టిస్తుంది, చేతులెత్తి మొక్కేలా చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి మైత్రీ టీవీ.